గలిబిలి ఆందోళన ఏదో తెలియని టెన్షన్ కలవరం రేపేమైపోద్దో ఎల్లుండి ఏమైపోద్దో అన్న భయం కొన్నిసార్లు నీలో తాండవం ఆడుతుందా నాట్యం చేస్తుందా భయం నమ్మో దేవుని బిడ్డ దేవుడి నీతో మాట్లాడుతున్న నీ భారాన్ని మోసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు హల్లెలూయా యూ డోంట్ హ్యావ్ టు క్యారీ ద బర్డెన్స్ ఆన్ యువర్ షోల్డర్స్ బట్ గాడ్ ఈస్ క్యారీయింగ్ ద బర్డెన్స్ దేవుడు నీ భారాలను భరించడానికే అనే లోకానికి వచ్చాడు ప్రపంచంలో చాలామంది మత నాయకులని పిలువబడిన వారు రిలీజియస్ లీడర్స్గా పిలువబడిన వారు లేదా దేవుళ్ళు అని పిలువబడిన వారు బాబాలు అనబడేవారు స్వామీజీలు అనబడేవారు లేదా మరొక పురుషులు మరొకల పురుషులు అని పిలువబడిన వారు అందరూ ఈ భూమి మీదకి వచ్చారు కానీ ప్రతి ఒక్కరూ మనిషి మీద భారాలు పెట్టే వెళ్ళిపోయారు ఏదో రకమైన భారం మనిషి మీద మోపి ఈ భారాన్ని మీరు భరిస్తేనే మీరు పరలోకం చేరుకుంటారు లేదా స్వర్గానికి వస్తారు అని ఏదో ఒక భారం మనిషి మీద పెట్టి అసలే మూలుగుతున్న నక్కలాగా మనిషి ఉంటే పెద్ద పెద్ద తాటి పండ్లు వేసి వెళ్ళారు వాళ్ళ మీద కానీ యేసు ప్రభు ఒక్కరే ఈ లోకానికి వచ్చాను ఏమన్నా తెలుసా మీరు భారాలు మోయాల్సిన అవసరంలే ఐ వుడ్ లైక్ టు గివ్ యు ఫ్రీడమ్ ఐ వుడ్ లైక్ టు సెట్ యు ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ బాండేజ్ ఫ్రమ్ ఎవ్రీ బర్డెన్ ప్రతి విధమైన భారము నుండి నిన్ను నన్ను విడుదల చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు కాబట్టే మనకు బదులుగా ఆయన భారాన్ని భరించాడు కానీ మన మీద ఏ భారాలో దేవుని పెట్టలేదు హల్లెలూయా రక్షణ పొందడం మారు మనసు పొందడం అనే ఆజ్ఞ ప్రభు ఇచ్చాడే తప్ప మరి ఏ భారాలు కూడా మన మీద దేవుడు మోపలేదు